ఈరోజు జాన్ 1 కాబట్టి నా బర్త్డే. ఫాదర్ చనిపోయారు కాబట్టి నాకు దేనిపైన అంత ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న గుర్తుగా నేను ఏదోటి చెయ్యాలనుకుంటున్నాను. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా థ్యాంక్ యూ నాన్న. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ అండ్ ఆఫీషియల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, యాక్చువల్లీ ఈరోజు జాన్ 1 కాబట్టి నా బర్త్డే. నా బర్త్డే అంటే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసేవాళ్ళు మా వాళ్ళు, బట్ ఈసారి ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు. బికాజ్ మా ఫాదర్ చనిపోయారు కాబట్టి నాకు దేనిపైన అంత ఇంట్రెస్ట్ లేదు. సో బర్త్డే కాబట్టి ఎలాంటి కేక్ కటింగ్స్ అవి ఏమీ లేవు. కానీ ఏంటంటే మా నాన్న గుర్తుగా నేను ఏదోటి చెయ్యాలనుకుంటున్నాను. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఈరోజు ఆయన పేరు మీద, బట్ ఏం చేస్తాను అనేది నేను ఈరోజు వ్లాగ్ లో మొత్తం చూపిస్తాను. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. సో అమ్మ అయితే లేదు, అమ్మ ఊర్లో ఉంది. ఎందుకంటే అమ్మ 3 మంత్స్ వరకు రాకూడదు అంటున్నారు. రేపు సంక్రాంతి తర్వాత అమ్మ వచ్చేస్తుంది. అప్పటికి 2 మంత్స్ కంప్లీట్ అయిపోయి 3rd మంత్ వస్తుంది కాబట్టి పుట్టింటోళ్ళ దగ్గరికి వెళ్ళి చీర కట్టుకొని రావాలంట. ఇంకా అమ్మ అయితే బర్త్డేకి లేదు. సో అన్నీ బాగుంటే ఇంకోలా ఉండేది, బట్ ఈరోజు ఏడవకూడదు. ఏడిస్తే నాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఏడిస్తే సంవత్సరం మొత్తం ఏడుస్తాను ఉంటాను. అది ఒక సెంటిమెంట్. జనవరి 1 ఏది చేస్తే ఇయర్ మొత్తం అదే చేస్తాను. ఏడుస్తూ ఉంటే ఇంకా సంవత్సరం మొత్తం ఏడుస్తూనే ఉంటాను. బట్ సో ఈరోజు ఏం చేస్తాను ఏంటి అనేది బ్లాగ్లో చూపిస్తాను. యాక్చువల్గా షూట్ చేసేదానికి కాదు బ్లాగ్, బట్ ఈరోజు మా నాన్నకి సంబంధించింది ఏమన్నా చెయ్యాలనుకుంటున్నాను. అదేంటనేది మీకు ఈ బ్లాగ్ మొత్తం చూడండి. అండ్ ఇప్పుడైతే వంట చేస్తున్నాను. ఇల్లు అయితే కొంచెం చిందర వందరగా ఉంటుంది బికాజ్ నేను ఊరెళ్ళాను. ఫాదర్ది 40 డేస్ ఉంటే చేసుకొని వచ్చాము. కొంచెం ఇల్లు అంతా చిందర వందరగా ఉంది. సో ఇప్పుడైతే వంట చేస్తున్నాను. ఊరి నుంచి నేను మటన్ తెచ్చాను. సో మటన్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటో చూపిస్తాను. దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది ఈరోజు బ్లాగ్లో చూపిస్తాను. సరేనా, చలో. సో మటన్ ఫ్రై అని చెప్పాను కదా, ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది కూడా వేగిన తర్వాత ఒక 2 టమాటోస్, అంటే తీసుకున్న మటన్ బట్టి టమాటోస్ వేసి వేగిన తర్వాత మటన్ ఏదైతే ఉందో అందులో వేసేయండి. మగ్గిపోద్ది కదా. మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో బాగా మగ్గిపోయాక అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. బట్ అది కూడా ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, తర్వాత టమాటోస్ కూడా వేసాను. టమాటోస్ కూడా వేగిపోయాయి. ఇందులో ఏంటంటే ఇప్పుడు మటన్ ఏదైతే ఉందో ఈ మటన్ కూడా అందులో వేసేసి కొంచెంసేపు వేయిస్తాను. అంటే కొంచెం వాటర్ అది పోయి మెత్తగా అయిపోయే వరకు అందులో వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది. ఇది లేత మాంసం కాబట్టి నేను విజిల్ వేపించట్లేదు. నార్మల్గా అయితే మటను విజిల్ వేపించాలి, లేదంటే తొందరగా ఉడకదు కదా. ఇది లేత మాంసం కాబట్టి తొందరగానే అయిపోద్ది. సో ఇందాక మటన్ వేసాను కదా, మటన్ బాగా దగ్గరికి అయిన తర్వాత ఇది పచ్చి మసాలా అంటారు.
ఇది ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో నేను కింద కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. అంటే మటన్లో కానీ చికెన్లో కానీ గ్రేవీ కావాలనుకుంటే ఇట్లా పచ్చి మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ కొంచెం గ్రేవీలా ఉంటుంది. సో ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేస్తాను కాబట్టి ఇప్పుడు కొంచెం పచ్చి మసాలా వేస్తాం. ఈలోపు అది మసాలా మంచిగా పట్టుకుంటుంది కాబట్టి నేను ఆల్రెడీ రసం పెట్టాను, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పి రసం పెట్టాను. ఆ రసానికి తాలింపు కూడా వేసేస్తా పనిలోపది. మా అమ్మ ఉంటే ఎప్పుడు మా అమ్మ చేసేది, పాప మా అత్తమ్మ చేస్తాను అంటున్నారు వంటలు, కానీ నాకే ఇష్టం లేదు. ఎందుకు నేను ఉన్నాను కదా నేను చేస్తానులే అన్న, పాప మా అత్తమ్మ అయితే ఎప్పుడు చేస్తానుమా చేస్తానుమా అంటారు, బట్ నాకెందుకో చేయించుకోవాలనిపించి అట్లా అందుకే నేను చేస్తున్నా. స్టైల్ రసం చాలా బాగుంటుంది. సో ఇంకోసారి చూపిస్తాను రసం ఎట్లా పెట్టాలనేది. సో రసం అయితే అయిపోయింది, ఆల్రెడీ రైస్ కూడా వండేసా, రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మటన్ ఫ్రై అయిపోతే ఇంకొకటేసారి లంచ్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్తాము. చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది, అది కూడా చూపిస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి ఏం చేస్తాను ఏంటి అనేది, సరేనా? సో మళ్ళీ టచ్లో వస్తా. పూరిక హెయిర్ స్టైల్ లైక్ ఎవరు అడిగారు చూపించమని, చాలా ఈజీ కానీ వేయడం కష్టమే. జస్ట్ ఇట్లా ఒక లేయర్ ఇలా అల్లుకొని ఈ సైడ్ ఏదైతే ఉందో జస్ట్ ఇట్లా యాడ్ చేసుకొని అల్లుకుంటూ వచ్చేయడమే. సిల్క్ హెయిర్ కాబట్టి కొంచెము స్ట్రైట్ హెయిర్, సిల్క్ హెయిర్ అది సిల్క్ హెయిర్ అన్న స్ట్రైట్ హెయిర్ అన్న ఒకటే. జస్ట్ ఇట్లా తీసుకొని ఈ సైడ్ హెయిర్ ఇలా తీసుకుంటూ వచ్చేయాలి. నేను ఈ హెయిర్ స్టైల్ ఎక్కువ నా పేరు మీనాక్షి సీరియల్ టైంలో గౌతమి క్యారెక్టర్ చేశాను కాబట్టి దానికి ఎక్కువ వేసుకునేదని. నాకు చాలా ఇష్టం ఈ హెయిర్ స్టైల్, కానీ మనకి మనం వేసుకోలేము కానీ వేరే వాళ్ళకి వేయాలంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ నేను హెయిర్ స్టైల్ చేసుకోలేను, ఇది ఎంత ట్రై చేస్తాను. జస్ట్ ఇట్లా లేయర్స్ తీసుకొని ఈ లేయర్స్ ఇట్లా కలిపే. అమ్మ బర్త్డే కాబట్టి సర్ప్రైజ్. సర్ప్రైజ్ అమ్మకు కూడా చెప్పేస్తే తెలిసిపోతుంది కాబట్టి మీకు కూడా చెప్ప, మీకు సర్ప్రైజ్ ఉంటుంది. జరేసాక రైట్ హ్యాండ్ వెళ్ళిపోతా. వీడియో తీస్తుంది ఎవరు? రైట్ హ్యాండే. మా రైట్ హ్యాండ్ చూపిస్తాను, పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చాడు. ఏం సర్ప్రైజ్ ఇస్తా నాకు చెప్పదు. సరే, జస్ట్ ఇట్లా అల్లేసుకోవడమే. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, జస్ట్ ఈ పాయ తీసి ఇందులో కలిపేయాలి. తర్వాత ఇక్కడ కొంచెం హెయిర్ తీసుకుని ఇది ఇందులో మిక్స్ చేసుకుంటూ అల్లుకుంటూ వచ్చేయాలి. చెప్పు ఏంటి? చెప్తా. సైడ్స్ అల్లేసి ఒకటే వేస్తా, ఈజీగా ఉంటారు కాబట్టి వేస్తుంది. నా పేరు మీనాక్షిలో సేమ్ ఇలా వేసుకుంటే చిన్నపప్పు నలుగురు తీసుకుని వెళ్ళింది, నాతో ఫొటోస్ తిరిగింది. చిన్నపాపప్పుడు నేను తీసుకెళ్ళాను, నువ్వు చూసావా? ఫొటోస్ చూస్తే అర్థమవదా? ఇద్దరు నీ ఫోన్లో ఫొటోస్ చూసారు కదా. మమ్మీకి పర్ఫ్యూమ్ ఉంటుంది, మేకప్ కిట్ ఉంటుంది, వాలెట్స్ ఉంటాయి, కొంచెం బ్యాగ్స్ ఉంటాయి. పెద్దది ఎలా చిన్నది?
నాకు స్టిక్కర్స్ తీసుకుంటా, బ్రష్ 200 కేవలం వస్తుంది. అక్కడ అవి చూద్దాం. రెండు కలిపి 890 వస్తుంది. 890 నా దగ్గర 1000 ఉంది. అది ఎక్స్ట్రా డబుల్ ఇచ్చేసిపో. 200 కి నాకు కొనుక్కుందా? ఇది నాకు అంటే ఓకే. అంటే 200 1000 లో నీకు 200 1000 తక్కువస్తా అంటే 1000 అంతే కదా మామ. 500 తీసుకొని చాక్లెట్ ర్యాప్ గిఫ్ట్ అంటే ఈ కవర్ ఎక్కిచ్చి ఇంకేం తీసుకున్నావు? స్టిక్కర్స్ ఇంకా రెండేనా? 2000 చరిపోతామా? ఇంకేం రావు ఇక చాలు. సో యమ్మి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. అయితే లాస్ట్లో వాటర్ అంతా ఇగిరిపోయిన తర్వాత ఐ మీన్ కారము, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. ఉప్పు గారు అయితే సరిపోయింది, బట్ వీళ్ళందరూ నాకు ఎన్ని పేర్లు పెడతారో తెలియదు, కానీ ఫైనల్గా అయితే ఇట్లా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత బయటకు వెళ్తాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఎలా ఉంది? టేస్ట్ చేసావు కదా. సో కిషోర్కి కొంచెం థ్రోట్ పెయిన్ వస్తుంది, బాగుందంట. ఏం కావాలి? ఏం కావాలి? సో తింటావా? పద. సారీ ఎలా ఉందనే తర్వాత చూపిస్తారు. ఫస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సడన్గా మా కల్పన హ్యాండ్ ఇచ్చింది, ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ఇంక ఇవన్నీ గిన్నెలు నేనే తోమాలి. నెక్స్ట్ నా శారీ మొత్తం చూపిస్తాను. అండ్ చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్తానని చెప్పి, అది కూడా చూపిస్తాను. గిన్నెలు వేసరికి చాలా టైం పడుతుంది, చాలా బిజీగా ఉన్నాను నేనైతే. సో యాక్చువల్గా నేను బయటికి వెళ్తానని చెప్పాను కదా, ఇప్పుడైతే వెళ్తున్నాను. అది ఎక్కడికంటే ఏమీ లేదు. సో మా నాన్న పేరు మీద ఎవరికైనా బట్టలు పెట్టాలనుకుంటున్నా, అది కూడా సౌత్ ఇండియాకి వెళ్ళి కొన్ని శారీస్ తీసుకుంటాను. లైక్ ఎవరైనా ఫుట్పాత్ పైన ఉంటారు కదా, వాళ్ళకి శారీస్ ఇస్తాను, కొన్నే మరీ ఎక్కువ కాదు. నెక్స్ట్ ఏంటంటే బ్లాంకెట్స్ తీసుకొని పంచిపెట్టాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇది ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే నేను ఆ పని చేశాను. ఒకరోజు నా బర్త్డేకి బ్లాంకెట్స్ పంచిపెట్టాను, అలాగే నెక్స్ట్ డే నేను ఆర్ఫనైజ్కి ఫుడ్ కూడా పెట్టాను. ఇది దగ్గర 2-3 ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే చేశాను. మళ్ళీ ఈ మధ్యన చాలాసార్లు ఫుడ్ అది పెట్టడం అవన్నీ చేస్తున్నా, కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలామంది ఫుట్పాత్ పైన పడుకుంటారు కదా, వాళ్ళకి బ్లాంకెట్స్ ఇస్తే వాళ్ళకి కూడా కొంచెము ఏదో చిన్న సాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం తీసుకుందామని. ఇది కేవలం మా నాన్న పేరు చెప్పిస్తాను, నా బర్త్డే అసలు చేసుకోవట్లేదు ఇయ్యారు, నాన్న పేరు మీద ఇద్దామని చెప్పి ఇలాగ అనుకున్నాను. సో ఇప్పుడైతే అక్కడ వెళ్తాను, వెళ్ళిన తర్వాత శారీస్ అవి తీసుకుంటాను, నెక్స్ట్ మళ్ళీ బ్లాంకెట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వీడియో చేస్తాను.
అయితే ఆచి మధు మామ్ థ్యాంక్ యూ పూర్విక. ఎవరికి ఇచ్చావు గిఫ్ట్? ఎవరు ఓపెన్ చేయాలి? ఇంట్లో ఎవరి గిఫ్ట్లు వచ్చినా ఈవిడ గారే ఓపెన్ చేస్తారు. వావ్ నాకా?
ఎవరు సెలెక్ట్ చేశారు? నువ్వేనా? అంకుల్ అన్ని చేస్తే అది బాగాలేదు, ఇది తీసుకురా బాబే. దీంట్లో ఏం పెట్టుకుంటావు తెలుసా? మిర్రరా? వావ్, ఏం పెట్టుకో, మిర్రరా. థ్యాంక్ యూ నానమ్, వెల్కమ్, లవ్ యూ, లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ పూర్విక, చాలా బాగుంది గిఫ్ట్. లవ్ యూ. సరే, దాచుకున్నాను అనేది రేపటి నుంచి వాడుకుంటా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా నేను ఇట్లా శారీస్ అవి అక్కడ బయట వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి శారీస్ అవి తీసుకున్నాను, అలాగే బ్లాంకెట్స్ కూడా తీసుకున్నాను కదా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఎవరెవరు ఉన్నారో చూడాలి, ఎక్కడన్నా కనిపించిన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10 అయిపోయింది కాబట్టి వాళ్ళకి పంచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేడం గారికి మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి టైం అయిపోతుంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాము. మేబీ అక్కడ మాట్లాడడానికి ఏం అవ్వదు, ఎందుకంటే రోడ్ సైడ్ కదా, డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. ఏది? సో కిషోర్ ఏంటంటే, ఇందాక అక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళాము కదా, వెళ్ళినప్పుడు ఈ సారీ బాగానే వచ్చింది. ఈ సారీ కిషోర్కి బాగా నచ్చింది, వైట్ కలర్. సో ఈ సారీ నాకు కొనిచ్చాడు, మర్చిపోయాను చెప్పడం. మీ నాన్నకి నచ్చిందంటున్నాను ఇది. సో ఇది కాటన్, బాగుంది, మంచి మిల్క్ వైట్. సార్ గిఫ్ట్ చేశారు ఈ సారీ. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. బాగుంది అత్తమ్మ కలర్ అది. థ్యాంక్ యూ. అంటే ప్రతిసారి ఏంటంటే నాకు ఎవ్రీ ఇయర్ కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తాడు, అంటే ఫోన్ కానీ, ఇయర్ పాడ్స్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ ఇట్లా ఇస్తాడు. అయితే ఈసారి బర్త్డే నేను చేసుకోనని చెప్పాను, పాపం అందుకే తను ఏం తీసుకోలేదు. కేక్ కటింగ్ కూడా వద్దని చెప్పేసాను, అందుకే ఈసారి ఏ బర్త్డే చేసుకోలేదు ఇయర్, అందుకే పాపం తను ఏం తీసుకోలేదు. నేను బాధపడతానని చెప్పి నాకు సారీ కొనిచ్చాడు. థ్యాంక్ యూ కిషోర్. చూపించాను, అన్నిసార్లు చూపించుకో, వీడియో తీస్తుంది వాడే. ఇగో అంకితనే కనిపిస్తున్నాడు దాంట్లో. Subscribe now and press the bell icon. Never miss an update.